ఎవరుదా మూవీ అంటే మదిలో మది ఏంట్రా బాబు ఈ మూవీ గురించి అంటే ఒక ఇద్దరు కుర్రోళ్ళు ఉన్నారు పాప వాళ్ళు రోజు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు వర్క్ జరుగుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఏది లేదు అయినా నేనేమనుకున్నా అంటే బేసిక్గా ఏదో చేసుకొని వెళ్ళిపోతారులే అనుకున్నాను కాదే వాళ్ళు పట్టుదల కృషి ఇక్కడ దాకా స్టేజ్ దాకా తీసుకొచ్చారు అది రిలీజ్ కూడా వెళ్ళి సక్సెస్ అవుతుందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే బేసిక్గా ప్రోడక్ట్లో కంటెంట్ ఉందన్నమాట ఇది వన్స్ ఆడియన్స్ చూస్తే ఇంకో ఆడియన్స్ పిలుస్తాడు వర్కౌట్ అవుతుంది ప్రోడక్ట్ అలాంటి మంచి సినిమా తీశారు మా డైరెక్టర్లు ఒక ఇద్దరు స్నేహితులు కలిసి ఒక సినిమా తీసి దాన్ని హిట్ చేసే ప్రాసెస్లో ఉన్న ప్రోడక్ట్ ఇది స్నేహానికి ఎంత వాల్యూ ఉందో అందరికీ తెలుసు బేసిక్గా ఇద్దరి దగ్గర డబ్బులు లేకపోయినా కొంచెం సపోర్ట్ చేసుకొని కొంచెం పెద్దవాళ్ళు సెలబ్రిటీ సపోర్ట్ వల్ల ఈ సినిమా ముందుకు వస్తుంది ఈ సినిమాను మనందరం ఆదరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సినిమా చూస్తున్నట్టు అనిపించలే మాకు క్వైట్ న్యాచురల్గా ఉందని గర్వంగా చెప్పగలుగుతున్నాను ఇంకొక మాట జై తన వృత్తికి ఏ ఆటంకం కలగకుండా యువతల తన ఆలోచనలను ముందుకు తీసుకొస్తూ దీన్ని ఈరోజు ఇంత సగర్వంగా ఈ వేదికను అలంకరించిన ఈ మదిలో మది సినిమా అసలు చాలా మనసును చాలా ఆగట్టుకుందనే చెప్పాలని మాత్రం చెప్పగలుగుతున్నాను నేను థ్యాంక్ యూ జై కంగ్రాట్స్ జై క్వైట్ న్యాచురల్గా ఉంది ఇది ఎందుకంటే తన వృత్తికి ఏమాత్రం కూడా ఆటంకం కలగకుండా యువతలు తన ఆలోచనల్ని ఇలా వాటిని ఆచరణలో పెట్టి ఇంత పెద్ద ఎత్తులో తను చేయగలిగాడు అంటే చాలా నాకే గర్వంగా ఉంది మా పరిచయం చాలా తక్కువ కానీ అది బలంగా పటిష్టంగా మారిందని మాత్రం చెప్పగలుగుతున్నాను థ్యాంక్ యూ నా పేరు గుర్ర పూజే కుమార్ అండి నేను ఆర్టిస్ట్ కమ్ ప్రొడ్యూసర్ని ఇప్పుడు విజయ చిత్ర అని డైలీ పేపర్ ఒకటి వస్తుంది ఫస్ట్ చెప్పాలంటే మదిలో మది సినిమా ట్రైలర్ చాలా బాగుంది నేను ఫస్ట్ వచ్చే ముందు అనుకున్నాను ఏంది ఇంత చిన్న సినిమాకి ఈ ప్రసాద్ ల్యాబ్ అవసరమా అది చాలా పెద్ద హాలు అంత జనాలు ఎక్కడ ఉంటారు అనుకున్నాను కానీ వచ్చి చూసిన తర్వాత నేను చాలా షాక్ అయ్యాను అంటే ఒక పెద్ద సినిమాకు ఎంతమంది క్రౌడ్ వస్తారో అంతకంటే ఎక్కువ వచ్చారు ఈ సినిమా సక్సెస్కి ఇదే తొలిమెట్టు ఎందుకంటే వీళ్ళందరూ మంచి మనసుతోటి మా జైని ఆశీర్వదించడానికి వచ్చిన చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇంకొకటి ఈ సినిమా టేకింగ్ పరంగా చాలా బాగుంది ఏదో చిన్న సినిమా కదా కొత్త కొత్త వాళ్ళు ఇవన్నీ మనం చాలా చూసే ఉంటామని అనుకున్నాను మనసులో నిజంగా ప్రామిస్ కానీ సినిమా చూస్తుంటే టేకింగ్ పరంగా కానీ యాక్టింగ్ పరంగా కానీ నిజంగా అదరగొట్టేశారు అటు ఇద్దరు హీరోలు కానీ అటు దర్శకుడు మన ప్రకాష్ గారు కూడా చాలా బాధిస్తారు వీళ్ళందరికీ మంచి ఫ్యూచర్ ఉంటుందని నమ్ముతున్నాను కాబట్టి చిన్న సినిమా పెద్ద సినిమా అని ముఖ్యం కాదు సినిమాలు కంటెంట్ ఉంటే చిన్న సినిమా పెద్ద సినిమా అవుతుంది కంటెంట్ లేకుండా పెద్ద సినిమా కూడా చిన్న సినిమా అవుతుందని ఈ మధ్యలో చాలా సినిమాలు నిరూపించాయి ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అవుతుంది మరియు మా జై ఉన్న సీన్ మంచి బిజీ కావాలి డైరెక్టర్కి మంచి ఆఫర్ రావాలి ఈ టీం అందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ మీడియా మిత్రులకి ఇక్కడ వచ్చిన ప్రతి ప్రేక్షకులకి పేరు పేరున ధన్యవాదాలండి నమస్కారాలండి నమస్కారాలండి మా స్క్రీన్ మ్యాచ్ డిస్ట్రిబ్యూటర్ అండి మదిలో మది ఫస్ట్ జై ప్రకాశ్ నా దగ్గరకు వచ్చారు సరే చిన్న సినిమా రిలీజ్ చేసాము మీరు రిలీజ్ చేయాలని చెప్పేసి అంటే నేను అన్నా ఈ మధ్యన చిన్న సినిమాలు పబ్లిసిటీ ఉండట్లేదు జనాలు థియేటర్ రావట్లేదు చాలా కష్టమవుతుందని చెప్పేసి అంటే సార్ మీరు అలా కాదు నేను సినిమా చూపిస్తా మీ సినిమా చూడండి సినిమా చూసిన తర్వాత మీరు డిసైడ్ చేయండి రిలీజ్ చేస్తారో వద్దానండి సరే చూడదామని చెప్పి సినిమా చూసా సింగిల్ పాయింట్ అండి చాలా నచ్చింది దాని మీద వెయిట్ చేసుకుని సినిమా రిలీజ్ చేయడం జరుగుతుంది వీళ్ళకి ఈ బ్యానర్లో మంచి హిట్ రావాలని నెక్స్ట్ మా కంపెనీ ద్వారా వీళ్ళకి పేరు రావాలని చెప్పేసి కోరుకుంటూ ప్రకాష్ జై థ్యాంక్ యూ ఈ సినిమా ఆగస్ట్ 18 రిలీజ్ అవుతుందండి ప్రతి ఒక్కరూ థియేటర్ రండి చూడండి థ్యాంక్ యూ అర్జున్ రాజ్ సార్ ఆర్టిస్ట్ని మాలో లైఫ్ మెంబర్ని చాలా సినిమాలు చేశాను ఈ సినిమాకి ప్రాసెస్ చేద్దామని వచ్చాను ఈ పిల్లలు మా పిల్లలు అమెరికాలో ఉంటారండి వాళ్ళు నా పిల్లలే వాళ్ళు జయ ప్రకాష్ పాప మా ఇంట్లోనే ఉంటారు పనిని దైవంగా భావించి సినిమా అనేది నేనే ప్రొడ్యూస్ చేద్దామనే టైంలో ఒకనొక పెద్ద మనిషి ఏమని చెప్పారంటే రాజుగారు మీకు డబ్బులు ఉండొచ్చు
కానీ సినిమా తీయటం అంత ఈజీ కాదు. ఈ రోజుల్లో సినిమా తీయటం అన్నది చాలా ఏమంటారంటే సాహసంతో చేయవలసిన పని. మీరు సినిమా తీసినా రిలీజ్ చేయటం మీ వల్ల కాదు, ఎందుకంటే ఎన్నో ఎన్నో సినిమాలు తీసిన వాళ్ళు బాక్సుల్లో పడి ఉన్నాయి. అక్కడ మీరు ఒక కారు కొనుక్కుంటే వాడేశాక 50,000కి అమ్ముకోవచ్చు, ఎవరైనా కొంటారు స్క్రాప్కైనా. కానీ ఒక సినిమా బాక్స్ మీరు విడుదల చేయలేకపోతే ఎందుకు పనికిరారు, మీరు చెత్త అయిపోతారు. అలాగే అలాంటి సాహసం మాత్రం చేయకండి అన్నారు. మేము తీద్దాం అనుకునే సినిమాకి కూడా విరమించుకున్నామండి. అలాంటి పిల్లలు మా ఇంట్లో వచ్చి వాళ్ళు చిన్నగా చెప్తారు, అంకుల్ మేము సినిమా తీస్తున్నాం అంటే నేను ఏదో చేస్తున్నట్లే పిల్లల్ని ముందు చెప్పాను వద్దని. కానీ వాళ్ళ కథ మీద వాళ్ళకి నమ్మకం ఉండి, వాళ్ళ పని మీద వాళ్ళకి నమ్మకం ఉండి ఏమైనా సినిమా తీయాలని నాతో చెప్పి చెప్పకుండా ఉన్నట్టు అవుట్డోర్కి వెళ్ళిపోవడం, సినిమాలు తీయటం అంతా చేసుకుని వచ్చాక మళ్ళీ ట్రైలర్ చూపించారు. చూపిస్తే నేను నా భార్యతో చెప్పాను, మన ఇద్దరం చేద్దాం అనుకున్న పనిని మనకు చెప్పకుండానే మన పిల్లలు చేసి వచ్చారు, వాళ్ళకి ప్రోత్సహించాలి. వాళ్ళు కూడా డాడీ మమ్మీలాగా మీరు మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నారు, చాలా సంతోషం అంకుల్ అని వాళ్ళు దర్శనంలో వాళ్ళు చెప్తూ ఉంటే నాకు ఎక్కడో కొంచెం బాధగా ఉండేది. వీళ్ళు రిలీజ్ చేయగలరా, పెద్ద పెద్ద సినిమాలే చేయలేకపోతున్నారు, ఇలా చేయగలరా అని. తర్వాత బలగం సినిమా వచ్చాక నాకు ఉత్సాహం పెరిగిపోయిందండి. ఓ మన పిల్లలు కూడా ఇటు కొడతారు, చిన్న సినిమాని పెద్దది చేసి చక్కగా మంచి హిట్ ఇచ్చి జనాల్లో ఒక ఉత్తేజం వచ్చింది. బలగం సినిమా కంటెంట్ ఉంటే చాలు పని అవుతుంది అనే దానికి ధైర్యం వచ్చి పిల్లలకు ప్రోత్సహిస్తూ వచ్చాం. వాళ్ళు చాలా కష్టపడారండి, మంచి పిల్లలు, యూత్. అసలు అలాంటి పిల్లలు ఆ కసి ఆ పట్టుదల, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారన్నది ఆ వాక్యానికి ఈ టీము చాలా కష్టపడ్డారండి. మామూలు కష్టం కాదు, కానీ నేను చాలా చిన్న సాయం చేశాను. వెనకాల ఎంతో ఎంతో సర్కిల్ లేకపోతే, ఎంతో సహాయం చేయకపోతే, ఎంతోమంది పెద్ద మనుషులు ఉదారం లేకపోతే ఈ పిల్లలలాగా ఈ డిస్ట్రిబ్యూటర్ గారు కానీ, ఆ విజయ్ గారు కానీ, మరి రమేష్ గారు కానీ, ఇలా పెద్దలు అందరూ సహకారంతో వీళ్ళు ఇలా చేయగలిగినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఈ పిల్లలకి ప్రోత్సాహాన్ని ఇద్దాం. ఈ సినిమాని 18వ తారీఖున మంచి విజయంగా మళ్ళీ విజయోత్సవ సభ చేసుకుని మనం అందరూ చాలా గర్వపడేలాగా వీళ్ళకి మంచి భవిష్యత్తు. ఎందుకంటే అండి, ఒక సినిమాతో భవిష్యత్తులే మారిపోతున్నాయి ఈ రోజుల్లో. ఈ పిల్లలిద్దరికీ, హీరోకి, హీరోయిన్కి, డైరెక్టర్ గారికి, ఈ టీంకి అందరికీ మళ్ళీ మంచి అవకాశాలు రావాలని, వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. మీడియా మిత్రులు, వచ్చిన మీ ప్రేక్షకులు ఒకళ్ళకి 10 మందికి చెప్పి థియేటర్లలో సినిమా చూసి ఈ సినిమాని ఆదరించాలని మనసారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నా పేరు శ్రీవాణి, నేను థియేటర్ ఆర్టిస్ట్ని. ముందుగా నా తల్లిదండ్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను, తర్వాత నా గురువులు ఇద్దరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను, మీడియా మిత్రులకి ధన్యవాదాలు. మీరందరి సపోర్టు, మదిలో మది సినిమాకి 100% సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. సినిమా చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ముఖ్యం కాదు, అందరూ చెప్పినట్టే కంటెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను వీళ్ళందరితో కలిసి వర్క్ చేశాను, వీళ్ళ నెక్స్ట్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ. కానీ చాలా కష్టపడి పైకి రావాలన్న తపనతో కష్టపడ్డ పిల్లలు వీళ్ళందరూ కూడా. చాలా మంచి భవిష్యత్తు అందరికీ ఉంది. క్రాంతి డిఓపిగా చేసిన క్రాంతి గారు, జై గారు, జై అయితే లైక్ మై బ్రదర్ అన్నమాట. చెప్పాలంటే బ్రదర్ అనకూడదేమో బహుశా, నా ఏజ్కి వీళ్ళందరూ నా పిల్లలు లాంటి వాళ్ళు. చెప్పాలంటే ప్రకాష్, శ్రీను, వీళ్ళందరూ కూడా చాలా మంచి టీం అండి. అందరూ ఆదరించండి, చిన్న సినిమా అని చిన్న చూపు చూడొద్దు. ధన్యవాదాలు. ఇంకొక మాట, స్టార్టింగ్లో అమ్మ నాన్న ఆశీస్సులతో అని రాశారు, అది నాకు చాలా నచ్చింది. ఆల్ ది బెస్ట్ పెద్దలందరికీ, మీడియా అందరికీ. పిల్లలు చాలా కష్టపడి వాళ్ళ మేధాశక్తి అంతా ఉపయోగించి సినిమా తీసినందుకు వాళ్ళ మేధాశక్తి సక్సెస్ అయ్యి మీ అందరి హృదయాల్లో మంచి స్థానం కల్పించాలని కోరుకుంటున్నాను. నమస్తే. వీడేంటి ఇక్కడేంటి అనుకున్నారు కదా మీరు, నాకు అదే డౌట్ వచ్చింది. నేనేంటి ఇక్కడేంటి, నాకు కూడా అదే డౌట్ వాస్తవానికి. యాక్చువల్లీ ఏంటంటే మదిలో మది జై వీడేంటంటే గిరిధర్ అన్న దగ్గర అసిస్టెంట్ కమ్ డ్రైవర్ వీడు, తర్వాత రాజీవ్ అన్న దగ్గర, తర్వాత మా మొహదీన్ రాకపోతే అప్పుడప్పుడు నాకు డ్రైవర్గా వస్తుంటాడు. నేను ఫోన్ చేస్తా, అరే రేపు షూటింగ్ ఉందంటే, అన్న నేను షూటింగ్లో ఉన్నా అంటాడు.
ఒరే ఏంట్రా అంటే అన్న రేపు నా షూటింగ్ ఉందంటాడు. సర్లే నేను వేరే నేను వేరే వాళ్ళని తీసుకెళ్తలే అని అప్పటి నుంచి వీళ్ళో ఏదో చిన్న ఫైర్ ఉండే. నేను అన్న ఓకేరా చెయ్యి సినిమా చెయ్యి, కాకపోతే ఏంటంటే కొంచెం పెద్ద పెద్ద వాళ్ళని కలిస్తే కొంచెం సినిమా ముందుకెళ్తుంది. ఎప్పుడు నన్నే అడిగితే నాదేముందిరా నేను చిన్నోడిని, నాకంటే పెద్ద స్థాయి ఉన్న వాళ్ళని కలువు, కొంచెం సినిమా జనాల్లోకి వెళ్తుంది అంటే రామ్ లక్ష్మణ్ మాస్టర్ గారిని కలిశాడు, తర్వాత సాయి రాజేష్ అన్న బేబీ మీ అందరికీ తెలుసు ఆయనను కలిస్తే ఆయన అన్న ప్రోత్సహించాడు. నేను అన్న ఇంతకుముందు చెప్పినట్టు నేనేంటి ఇక్కడేంటి డౌట్ వస్తుంది కదా. నేనన్న లేదురా ఈ మీటింగ్కి ఈ ప్రెస్ మీటింగ్కి ఎవరన్నా పెద్దోళ్ళని కలువు, ట్రై చేయి నీ ప్రయత్నం నువ్వు చేయి, ఒకవేళ నీకు ఎవరన్నా రాకపోతే నాకు ఫోన్ చేయి, నీ ప్రోగ్రాంను డిసప్పాయింట్ చేయ్యా అని వచ్చిన యాక్చువల్. ఎందుకంటే నిజంగానే నేను నాకు ట్రైలర్ చూపించాడు సాంగ్ చూపిస్తే నేను షాక్ అయ్యా, ఏంటంటే మీరు బాగానే తీసాడే పర్లేదు, సరే ఏం తీసినా థియేటర్ వరకు వెళ్తుందా ఫోన్లో ఇటు పిచ్చాడు సర్లే కానీరా అంటుండేటోడిని. కానీ వీడు ఎంత కసితో చేశాడంటే రామ్ లక్ష్మణ్ మాస్టర్లను కలిశాడు, వాళ్ళతో ఏదో ఈవెంట్ చేశాడు, సాయి రాజేశ్వరన్ పట్టుకున్నాడు, సాయి రాజేశ్వరతో పోస్టర్ రిలీజ్ చేశాడు, నాతో టీజర్ రిలీజ్ చేశాడు, బల్గం హీరోయిన్తో ఏదో ఒక ఈవెంట్ చేశాడు. మొత్తానికి కొంచెం పర్లేదు జనాలకు వెళ్తుంది కొంచెం. దీనికి ఎవరన్నా మంచి గెస్ట్ తీసుకురారా అన్న. నేనేంటి ఇక్కడ ఏంటని మళ్ళీ నేనే రావాల్సి వచ్చింది. బట్ నిజంగా డైరెక్టర్ రాడలింగ్, మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ తెలుసు నాకు, మీరిద్దరు ఒక చిన్న కంటెంట్ రాసుకొని చాలా నీట్గా న్యాచురల్గా ఎక్కడ సినిమాటిక్ లేకుండా న్యాచురల్గా ఎక్కడ కెమెరా పెట్టినా కూడా తెలియదు, కెమెరామెన్ తెలుసు కదా ఆయనకు తెలిస్తే చాలు, అదే డిఓపికి తెలిస్తే చాలు. క్రాంతిరా నీకు తెలుసు కదా కెమెరా ఎక్కడ పెట్టినావు, డౌట్ వచ్చింది నాకు అప్పుడప్పుడు కెమెరామెన్ కన్నా తెలుసా ఈ బ్లాగ్ ఎక్కడ పెట్టిండు అని. అట్లా మీ ముగ్గురు చాలా చిన్నగా చిన్న కంటెంట్తో చాలా నీట్గా ఎవరైనా ఏముందిలే అని స్టార్ట్ చేసే వాళ్ళకు అరే పర్లేదు బాగానే ఉంది ఒక కొత్త ట్విస్ట్ ఉంటుంది అంటే వీడు అప్పుడప్పుడు కథ చెప్పాడు డ్రైవింగ్ ఈ డ్రైవింగ్ చేసినప్పుడు అన్న ఈ ట్విస్ట్ ఇట్లా అరే ముందు చూసి నడపవా కొంచెం ముందు చూసి నడుపుతున్నా అంటే నా డ్రైవింగ్ పర్ఫెక్ట్ అన్న అని కథ చెప్తుండేటోడు. అంటే అంత ప్యాషన్ అంత పిచ్చితో ఇది తీశారు. నిజంగా మీకు రేపు థియేటర్లో రిలీజ్ అయ్యి మీకు కొంచెం పేరు వచ్చినా చాలా పెద్ద పేరు వచ్చినట్టు నా దృష్టిలో. ఆల్ ది బెస్ట్ అందరికీ, ఆల్ ది బెస్ట్ రా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. మీరు అందరూ మీడియా మిత్రులు అన్న, మీరు కొంచెం పుష్ చేసినా అది వేరేలా వెళ్తుంది. థియేటర్ మొత్తం నిండిండ్రు ఈ ఫంక్షన్కి. రేపు ఫస్ట్ షో ఇంతమంది వస్తే మీరు అందరు రండి అమ్మా టికెట్ కొనుక్కోండి ప్లీజ్. మీరు అందరూ వస్తే అప్పుడు కొంచెం ఆ ఊపు ఉంటుంది, ఎందుకంటే ఫంక్షన్కి రావడం వేరు థియేటర్కి రావడం వేరు. మీరు థియేటర్కి వచ్చింది అనుకో అరే డౌట్ వస్తుంది ఫస్ట్, వీళ్ళేనా పర్లేదు బాగా చేసిరని నలుగురు చెప్తారు. అట్లా కొంచెం ప్రమోషన్ అయ్యి ఈ సినిమా ఆడాలని ప్రొడ్యూసర్లకు డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నా, థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ట్రైలర్ చూశారు, టీజర్ చూశారు, సాంగ్ చూశారు, ఒకసారి మీ మాటలో ఎలా ఉందని వినాలనిపిస్తుంది. ఎలా ఉంది వినపట్ల? హాల్ నిండా చాలామంది జనాలు ఉన్నారు కానీ ఒక 10 మంది మాట్లాడినట్టే వినిపిస్తుంది. అంటే మీ అందరికీ ఏమన్నా రెడ్ బుల్స్ తీసుకొని రమ్మంటారా? సరే, ఇంకా మ్యాటర్కి వస్తే నా పేరు జయ అండి, నేను ఒక డ్రైవర్ని అసిస్టెంట్ని, సినిమా ఇండస్ట్రీలోనే ఒక 4-5 డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. బట్ నేను నాకు యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆ ఇష్టం ఎలా స్టార్ట్ అయిందంటే మా ఊరు చిన్న విలేజ్ అన్నమాట, నేను చిన్నతనంలో ఒక్క టీవీ ఉండేది ఊరు మొత్తానికి. మేమందరం ఒక సినిమా వచ్చినా సీరియల్ వచ్చినా ఆ టీవీ ముందుకు వెళ్తే మమ్మల్ని అందరినీ వెళ్ళగొట్టేసేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకు కూడా పనులు ఉంటాయి కదా. అప్పట్లో నాకు అర్థం కాలేదు అది, వెళ్ళిపోండి అని వెళ్ళగొట్టేసేవాడు. అట్లా 4-5 సార్లు జరిగింది. తర్వాత అదే టీవీలో నేను ఎందుకు కనబడకూడదని నాకు ఒక ఆలోచన వచ్చి ఈరోజు ఈ ప్రసాద్ ల్యాబ్ మీద నిలబడ్డా. తర్వాత హైదరాబాద్ వచ్చేసా, నాకు మ్యారేజ్ అయింది, నాకు 2 కొడుకులు, నా ఫ్యామిలీని తీసుకుని హైదరాబాద్ వచ్చేసా. వాళ్ళని పోషించుకోవడం కోసం
వాళ్ళని పోషించుకోవడం కోసం నేను ఒక డ్రైవర్గా పనిచేసా. డే టైం షూటింగ్స్లో ప్రయత్నం చేసేటప్పుడు నైట్ టైం వర్క్ చేసేవాడిని, ఎందుకంటే ఫ్యామిలీ కూడా నడవాలి కదా హైదరాబాద్లో. ఈ తరుణంలో నేను ఒక ఇన్స్టిట్యూట్ కాదు బట్ అది ఒక యాక్టింగ్ నేర్పిస్తాం, మీతో డైరెక్ట్ కెమెరా మీ మీద పెట్టేస్తామని చెప్పేసి కొన్ని డబ్బులు తీసుకొని మమ్మల్ని తీసుకున్నారు అక్కడికి. అక్కడ పరిచయం అయ్యాడు ప్రకాష్ ఇక్కడ. అప్పటి నుంచి ఈరోజు వరకు ఈ జర్నీ సాగింది. మినిమం 7 ఇయర్స్ అవుతుంది. ఇతను ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఇతనికి తెలియదు, బట్ నా ఫ్యాషన్ చూశాడు, నా అంటే ఆత్రుత చూశాడు, ఈడేదో చేయాలని అనిపించే ఆ తాపత్రయం చూసి అప్పట్లో అన్న అని పిలిచేవాడు, ఇప్పుడు ఈరోజు బావ అయ్యాం. యాక్చువల్లీ ఒక అమ్మాయి అబ్బాయి పరిచయం అయితే ఫ్రెండ్షిప్గా అది లవ్ అవుతుంది, బట్ మీ ఇద్దరం ఒక ఫ్రెండ్స్గా ఒక ఫ్రెండ్స్గా కలిసి బావ అని పిలుచుకునే వరకు వచ్చాము. బట్ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ సినిమాకి తను ఎంత సపోర్ట్ చేశాడో, నేను ఎంత సపోర్ట్ చేశానని పక్కన పెడితే సినిమా అయితే మీ అందరికి ఒక అద్భుతమైన విజువల్స్ కనబడతాయి. మీరు ఎక్స్పెక్ట్ చేయలేని ఖుషితో బయటకు వస్తారు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఒక లవ్ అనేది ఉంటుంది, అది ఆఫ్టర్ మ్యారేజ్ అయినా బిఫోర్ మ్యారేజ్ అయినా, తర్వాత అది యంగ్ ఏజ్ అయినా ఓల్డ్ ఏజ్ అయినా ప్రతి ఒక్కళ్ళు ఒక మెమరీ ఉంటుంది. ఆ మెమరీని మనం ఎలా రికవరీ చేసామనేది సినిమాలో కనబడుతుంది. మీ అందరినీ ఒక ఎంటర్టైన్ చేస్తుంది. మీరు పెట్టిన 100 రూపాయలకి అరే నేను దీనికి ఎందుకు 100 రూపాయలు పెట్టానని అనిపించకుండా ఒక అద్భుతమైన ఫీల్తో థియేటర్ నుంచి బయటకు వస్తారు. వీలైతే కచ్చిపులు తీసుకురండి, క్లైమాక్స్లో అందరికీ కన్నీళ్ళు వస్తాయి. ఇట్స్ ట్రూ, రియల్గా చెప్తున్నా. వీలైతే అందరూ కచ్చిపులు తీసుకెళ్ళండి, ఫైనల్గా ఏడుస్తూ బయటకు వస్తారు. 18 ఆగస్టుని సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరూ వెళ్ళచ్చు. ఇందులో వల్గారిటీ ఏమి ఉండదు. చాలా జెన్యున్గా ఒక ప్రేమ కథ ఎలా స్టార్ట్ అయింది, అందులో ఉన్న స్ట్రగుల్స్ బేస్ చేసుకుని ఒక కథ రూపంలో మీకు చిత్రీకరించి చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నాకు వీళ్ళంతా ఇంత సపోర్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రమేష్ అన్నకి అన్న వెళ్ళిపోయారా? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రమేష్ అన్నకి చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి, ఎందుకంటే చాలామంది దగ్గర వర్క్ చేసినప్పుడు నా వర్కర్ నా కిందే ఉండాలి, నా పైన నిలబడకూడదని ఆలోచించి ఈ రోజుల్లో రమేష్ అన్న ప్రతి ఒక్క దాంట్లో నాకు చాలా సపోర్ట్ చేశాడనమాట. అరే నువ్వు చేయరా, నీ వెనకాల నేనుంటా అని ఎన్నో సలహాలు ఇచ్చి ఎన్నో ప్రోత్సాహకరమైన మాటలతో నన్ను ముందుకు నడిపించాడు. ఈరోజు నా కోసం ఎంతో వర్క్ చేశాడనమాట అన్న. చాలామంది ఆర్టిస్టుల్ని ఇలా కలవరా, అలా కలవరా, నువ్వు చేయరా, ఇట్లా చేయి, అట్లా చేయి అని చాలా రకాల మోటివేషన్ ఇచ్చి నన్ను ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడేలా చేశాడు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. డి స్క్వేర్ అకాడమీ ధనరాజ్ మాస్టర్ వచ్చారు, ఇక్కడ ఎక్కడ ఉన్నారు. నిజంగా సార్ కూడా నేను చాలా హ్యాపీగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇదే ప్రసాద్ ల్యాబ్లో డి స్క్వేర్ అకాడమీ ధనరాజ్ మాస్టర్ని కలిశాను ఒక ఈవెంట్లో. అప్పటి నుంచి అన్న నాకు ఒక వెల్విషర్గా, ఒక ఫ్రెండ్గా ఉండి రామ్ లక్ష్మణ్ గారిని కానీ, బలగం హీరోయిన్ కావ్య గారిని కానీ కలవడానికి డి స్క్వేర్ అకాడమీ ధనరాజ్ మాస్టర్ నాకు చాలా హెల్ప్ చేశారు. ప్రతి విషయంలో కూడా ఈడు కొత్తోడు, ఈడు పాతోడు అనేది లేకుండా ఈడు ఒక యాక్టర్ అవ్వాలని తాపత్రయపడుతున్నాడు, ఈడికి ఏదో చేయాలని నాకు నిజంగా చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకా సినిమా వరకు వస్తే ప్రకాష్ నేను స్టార్ట్ చేసేటప్పుడు మా కళ్ళల్లో నీళ్లు, గుండెల్లో బాధ, చుట్టూ 100 మంది జనాలు, ఒక్కడు సపోర్ట్ చేయడు, ఇద్దరిదే పోరాటం. ఆ పోరాటమే ఈ ప్రసాద్ ల్యాబ్లో నిలబెట్టింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ పరిధిలో నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమా ఒక్క ప్రొడ్యూసర్ ద్వారా రాలేదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలామంది సపోర్ట్ చేశారు. నిజంగా అందరికీ చాలా కృతజ్ఞతలన్నా. అలాగే ఈ సినిమాకి వర్క్ చేసి డిఓపి క్రాంతి నిద్ర లేకుండా పనిచేసి మా కోసం ఎంతో సపోర్ట్ చేశాడు. రీసెంట్గా పరిచయమై నాకు ఈ పోస్టర్ చూస్తున్నారు కదా వెనకాల, అతనికి నేను 1 రూపాయి కూడా ఇవ్వలేదు సాయి. చాలా థ్యాంక్ యూ సాయి. మీరు చెప్తే నమ్మరు, ఆ పోస్టర్లు కూడా నా దగ్గర డబ్బులు లేవు సాయి. ఇది పరిస్థితి అండి అన్న, నీకు నేను పోస్టర్ చేస్తాను. మీరు బయట చూస్తూ వచ్చారు కదా, ఆ పోస్టర్స్ ప్రతి ఒక్కటి చేసింది తనే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే ఎడిటర్ నరేష్ అన్న రెండు అన్న ముందుకి. అతన్ని అయితే నేను చాలా విసిగించేశాను, ఈ షాటు ఆ షాటు ఈ షాటు ఆ షాట్ అని చాలా విసిగించేస్తే పర్లేదు చేయని నా మీద విసుక్కోకుండా ప్రతి ఒక్కటి యాడ్ చేసి ఈ సినిమాని ఇలా ఎడిట్ చేసి మీ ముందు ఈ విజువల్ చూపించాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆదిత్య అన్న డిఏ వర్క్ చేశారు. అన్న కూడా నాకు నరేష్ అని ఎంత విసిగించానో ఆదిత్య అన్నను కూడా అంతే విసిగించాను నేను. చెప్తే నమ్మరు, ఈ సినిమా అప్లోడ్ చేసేటప్పుడు క్యూబ్లో కానీ యూఎఫ్ఓలో కానీ కేసర్ సార్ కొన్ని కంపెనీస్ ఉంటాయి,
కొన్ని కొన్ని కంపెనీలు కొన్ని కొన్ని ఫార్మాట్ లోనే తీసుకుంటారు కాకపోతే అన్నది వర్క్ అయిపోయింది కదా అని చెప్పేసి నన్ను వదలకుండా నువ్వు ఎప్పుడే వచ్చినా కానీ తీసుకొని రా అని చెప్పేసి అర్ధరాత్రులు మాతో పాటు కూర్చుని వర్క్ చేసి ఇచ్చాడు నిజంగా థ్యాంక్ యూ ఆదిత్య అన్న అలాగే శ్రీనన్న మన ఇందాకే ఫస్ట్ మాట్లాడారు కదా 5.1 మిక్సింగ్ ఎన్నో రాత్రులు కూర్చొని వర్క్ చేశాము చెప్తే నమ్మరు కొన్ని రోజులు లెక్కలేదు ప్రతిరోజు నైట్ వర్క్ ఈ రోజు 7-8 స్టార్ట్ చేస్తే మార్నింగ్ 6 అవాల్సిందే మా మీదే చీకటి పడేది మా మీదే తెల్లారేది ఈ లోపంతా మేము వర్క్ లో కూర్చునే వాళ్ళం థాంక్యూ సో మచ్ అన్న అలాగే ఈ ఈ సిరి గారు గానీ సునీత గారు గానీ మాకు ఈ సినిమాకి చాలా వర్క్ పరంగా గానీ టైం సందర్భం లేకుండా మాతో పాటు వర్క్ చేశారు ఇంకోటి నరేష్ అన్న అతను ఈ సినిమాకి ఎంత హెల్ప్ చేశాడంటే ఒక సీన్ చిత్రీకరించేటప్పుడు ఇల్లు మొత్తం వైరింగ్ ఫైరింగ్ అయిపోయింది విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో అదంతా క్లియర్ చేశారు మా ఇల్లు కూడా కాదు డబ్బులు కూడా కట్టలా ఇంటికి వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏంటి ఇలా చేశారని మా మీద కేకలో నేను చేస్తానని చెప్పేసి అతను ఇల్లు క్లియర్ చేసేసి వెంటనే తర్వాత కూడా షూట్ చేసుకుని ఇలా చేశాడు థ్యాంక్ యూ సో మచ్ అన్న అలాగే మాకు శ్రీకాకుళంలో ఒక ఈవెంట్ చేశారు వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మేము ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్నపిల్లలు ఈవెంట్ తీసుకొచ్చారు అది ఏంటి పేరు ఎస్ఆర్ మ్యూజిక్ అకాడమీ పిల్లలందరిని తీసుకొచ్చి మాకు చాలా ఎంటర్టైన్ చేశారు సీన్ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ ఒకసారి పైకి రండి ఇంకొకటి ఏంటంటే మేము ఒక సినిమా తీసినా ఒక సీరియల్ తీసినా ఒక షార్ట్ ఫిల్మ్ తీసినా దాన్ని బయటికి వెళ్ళాలంటే అన్న మీడియా మిత్రులు మీరు లేకపోతే ఇది మేము ఎంత చేసినా వేస్ట్ అన్న మేము ఎంత గొప్పగానే తిని అందులో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు తిని ఫైట్లు పెట్టిన లవ్ పెట్టిన రొమాన్స్ పెట్టిన ఏదైనా పెట్టిన బట్ ఇదంతా బయటికి వెళ్ళాలంటే మీ చేతుల మీదే ఉందన్న మీరు ఒక చిన్న సినిమా అనుకోకుండా మా కోసం వచ్చి మమ్మల్ని ఇంత సపోర్ట్ చేస్తున్నారన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మేము ఎప్పటికీ మర్చిపోలేను అలాగే ఒకసారి ధనరాజ్ మాస్టర్ మాకు హెల్ప్ చేశాడు ఒకసారి పైకి రండి సార్ ఇంకా ఎవరన్నా మర్చిపోతే క్షమించండి నా కోసం ఇంతమంది వెనకాల నిలబడి ముందు మీరు నిలబడి ఇలా మాట్లాడిస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫైనల్గా నేను ఇంకొకరికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి అది ఎవరో కాదు మా వైఫ్ అండి ఈరోజు నేను ఈ స్టేజ్ మీద నిలబడ్డది మీరంతా నాకు ఎంత హెల్ప్ చేశారో అంతకు మించి హెల్ప్ చేసింది నా వైఫ్ నాకు నేను ఎన్నోసార్లు నిరాశతో ఇంట్లో కూర్చుంటే నీ వల్ల కాదు నా వల్ల కాదని నేను ఆడిషన్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా నువ్వు యాక్టింగ్ బాగా చేస్తున్నావు నీ క్యారెక్టర్ రావట్లేదని డిసప్పాయింట్లు ఉంటే పర్లేదు ఇవన్నీ ట్రై చేసావు కదా ఇది ఒక్కటి ట్రై చేయి దీంట్లోనే నీకు ఒక అవకాశం రావచ్చేమో అని నన్ను మోటివేట్ చేసి నన్ను ఇక్కడ వరకు నిలబెట్టింది థ్యాంక్ యూ చిన్ని ఒకసారి నిన్ను అందరికీ చూపిద్దాం అనుకుంటున్నా నువ్వు ఒకసారి పైకి వస్తే తను నా వైఫ్ అండి నాగలక్ష్మి వీళ్ళిద్దరూ నా కొడుకులు దీపక్ ప్రదీప్ వీళ్ళ కోసం కష్టపడుతూ సినిమాలో ప్రయత్నాలు చేస్తున్నా నేను బట్ నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ సక్సెస్ అవుతావని నాకు మోటివేట్ చేసి నన్ను ఇక్కడ వరకు నిలబెట్టిన తనకు నిజంగా థ్యాంక్ యూ చిన్ని లవ్ యూ నిన్ను అందరి ముందు ఒకసారి హగ్ చేసుకుంటా నిజంగా ఏడుపు వస్తుంది నాకు ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి వైఫ్ ఉంటే నన్ను ఏదైనా సాధించడండి కానీ ఆ అదృష్టం నాకు వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా నేను మాట్లాడటానికి నాకు మాటలు రావట్లేదు ఆగస్టు 18 మాత్రం మీరందరూ థియేటర్స్కి వచ్చి సినిమా చూసి నన్ను నా టీంని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఒకసారి మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్ అండి రమేష్ అన్న మా శ్రీవాణి మేడం కానీ తర్వాత డిస్ట్రిబ్యూటర్ ప్రసాద్ గారు స్క్రీన్ మ్యాక్స్ బ్యానర్పై మా రిలీజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒక చిన్న సినిమా అయినా సరే మీరు ముందుకొచ్చి నేను చేస్తానని చెప్పేసి నాకు హెల్ప్ చేస్తున్నారు విజయ్ చిత్ర విజయ్ గారు ఒక ఫ్రెండ్ అండి నాకు నేను అన్నశ్రీగా కలిస్తే ఈ రోజు నా కోసం నా ప్రతి పోస్టర్ అతను పేపర్లో వేసి ప్రమోట్ చేస్తున్నారు సార్ నా దగ్గర 1 రూపాయి కూడా తీసుకోలేదు థ్యాంక్ యూ సో మచ్ సార్ అర్జున్ రావు సార్ పుష్పలత మేడం బందకవి మేడం థ్యాంక్ యూ మేడం ఇంకొకటి ఆ మేడంకి నేను డ్రైవింగ్ కూడా వెళ్ళాను ఆ మేడం నా మీద ప్రేమతో వచ్చారు నెక్స్ట్ మళ్ళీ ఇదే ప్రసాద్ ల్యాబ్స్లో ఇంకో పిక్చర్ రిలీజ్కి రెడీగా ఉంటాం మేము నెక్స్ట్ ఏమిటంటే మైక్ నీకు ఇవ్వదు చిన్ని పట్టుకుంటుంది నెక్స్ట్ సినిమాకి అలాగే అర్జున్ రావు సార్ వాళ్ళు మాకు ఎంత హెల్ప్ చేశారంటే మన టీం అంతా సార్ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు అప్పుడప్పుడు రూమ్ రెంట్ కడతాక డబ్బులు కూడా లేవు పర్లేదు నాన్న మీరు ఉండండి మీరు తర్వాత ఇచ్చినా పర్లేదు అని చెప్పేసి మాకు రూమ్ ఫ్రీగా ఇచ్చి
सार चाला हेल्प थैंक यू अम्मा थैंक यू सार थैंक यू सो मच अंडी इकड़कोच्चिन प्रति ओक्करिकी नाकु ना टीम की सपोर्ट प्रति ओक्करिकी कृतज्ञतलंडी एवरनैना मर्चिपोयि उंटे क्षमिंचंडी धन्यवाद मल्लोकसारी चेप्तुन्नानु आगस्ट 18 सिनेमालो चूडंडी वन्स अगेन अंदर की थैंक यू सो मच इंकोक माट ई सिनेमा की डब्बिंग चेप्पिनटुवंटि श्री శ్రీ లలిత గారు అండ్ రండి దీప్తి శివాని గారు వాళ్ళకు కూడా నేను ఎంతో డబ్బులు ఇవ్వలేదండి మాకు ప్యాషన్ తోనే వర్క్ చేశారు థ్యాంక్ యూ అండి శ్రీవాణి గారు అండ్ దీప్తి గారు అలాగే చైల్డ్ క్యారెక్టర్స్ కి డబ్బింగ్ చెప్పిన కోహినూర్ సిస్టర్స్ కూడా ఎక్కడన్నా ఒకసారి రండి థ్యాంక్ యూ బ్రదర్ ఇంకొక విషయం ఈ సినిమాలో మా దీపక్ ప్రదీప్ కూడా చైల్డ్ క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పారు థ్యాంక్ యూ దీపక్ నాన్న అండ్ ప్రదీప్ నాన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వైఫ్ కి నేను చాలా రుణపడి ఉన్నాను ఈ రోజు నేను వాళ్ళని చాలా బాధపడుతున్నాను నేను ఎందుకంటే నేను వాళ్ళతో నైట్ 1 గంట 2 ఇంటికి వెళ్తాను మా పిల్లల లక్షితం బయటికి వచ్చేస్తాను నేను ఆ వర్క్ పర్పస్ అయినా గానీ మా కోసం మా పిల్లల్ని చూసుకుంటూ స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఒక్కొక్కసారి మనీ కూడా స్ట్రగుల్ అయ్యింది ఓపిక పట్టి నువ్వు ఎప్పటికీ డ్యూటీకి వెళ్ళట్లేదు అని చెప్పేసి నన్ను ఒక్కరోజు కూడా ఫోర్స్ చేయలేదండి నేను ఏర్పిస్తే అదే తినేవాళ్ళు నేను ఏర్పిస్తే అదే ఉండేవాళ్ళు థ్యాంక్ యూ చిన్ని థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు ఏడుస్తున్నావు ఇట్రా నువ్వేం ఏడవద్దు నా వైఫ్ నాకు చాలా సపోర్ట్ చేసిందండి ప్రతి ఒక్కరి లైఫ్లో ఎలాంటి వైఫ్ ఉంటే ఎవరికి ఏ బాధ రాదు బట్ నాకు అదృష్టం దక్కింది థ్యాంక్ యూ చిన్ని థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి మా ప్రకాష్ గారు మాట్లాడతారు తర్వాత ఈ టీం అంతా మాట్లాడతారు థ్యాంక్ యూ సో మచ్ అండి ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం స్టేజ్ అలంకరించిన పెద్దలకి ఇక్కడ సపోర్ట్ చేసిన వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఆయన మధులో మది సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేశాను ఈ ఛాన్స్ని ఇచ్చినందుకు ప్రకాష్ గారికి జై గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి చిన్న సాంగ్తో యూట్యూబ్లో చిన్న సాంగ్తో స్టార్ట్ అయిన నా జర్నీ ఈరోజు నన్ను 7mmకి తీసుకొచ్చింది సో ఐఎమ్ వెరీ హ్యాపీ స్టిల్ నో ఇప్పుడు కూడా అంతే నేను వచ్చేదారిలో అక్కడక్కడ పోస్టర్స్ చూస్తున్నాను అసలు తట్టుకోలేకపోయాను ఆ హ్యాపీనెస్ని చాలా థ్యాంక్ యూ సో మచ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను థియేటర్ వరకు వస్తా అని అండ్ దీనికి ముందు ఒక 3 ప్రాజెక్ట్స్ చేశాను అండి అందులోకి వెళ్ళి ఫస్ట్గా ఒక మంచి లవ్ స్టోరీతో ముందుకు వస్తున్నందుకు నాకు చాలా థ్యాంక్ యూ సో మచ్ చాలా హ్యాపీగా ఉంది అండ్ రీసెంట్గా మన అల్లు అర్జున్ గారు చెప్పారు లాస్ట్ టైంలో తెలుగు అమ్మాయి కూడా ఒక స్టేజ్ పైకి వచ్చి మాట్లాడాలి తనకి సపోర్టర్గా ఉండాలి అన్నారు కదా సో థ్యాంక్ యూ సో మచ్ అల్లు అర్జున్ గారు అండి మీ మాట విన్నాకనే నేను ఇన్స్పైర్డ్గా తీసుకొని ముందరికి వేసి నడుస్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఇంతగా సపోర్ట్ చేసినందుకు నాకు టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన క్రాంతి గారు కెమెరామ్యాన్ సైట్లో కొంచెం అప్పుడప్పుడు కొంచెం పిచ్చి పిచ్చిగా చేసినా కూడా నాకు ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క మాట కూడా అనకుండా చాలా సపోర్ట్ చేశారు క్రాంతి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకొక మాట ఏంటి అండి ఇప్పటి వరకు మేము చేసిన వర్క్ మొత్తం ఓకే అవుతుంది ఇక పైన పబ్లిసిటీలోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటికి మేము చేసిన వర్క్కి తగ్గట్టు రిజల్ట్ ఉండాలంటే అది కేవలం మీతో మాత్రమే అవ్వగలుగుతుంది ఇక్కడ ఉన్న మీ అందరితో మాత్రమే అవ్వగలుగుతుంది సో మమ్మల్ని ఇంకా మా టీంని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాలా ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు యూట్యూబ్లో చిన్న చిన్న సాంగ్స్ చిన్న చిన్న వెబ్ సిరీస్ చేసుకుంటున్నారు వాళ్ళకి కూడా నాకు వచ్చినట్టు మంచి మంచి ఆపర్చునిటీ వచ్చి వాళ్ళు కూడా ఒక ఇలాంటి ఒక స్టేజ్ పైన నిల్చోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం ముందుగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే స్టేజ్ పైన ఉన్న పెద్దలకి మీడియా మిత్రులకి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు సార్ ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఫీల్డ్లో ఏదో ఒక పని చేయాలనుకుంటారు కానీ అది మనకు నచ్చే పని అయి ఉండాలి ఎవ్రీ పని ఏ పని అయినా అవ్వచ్చు అది ఒకరు డ్రైవింగ్గా చేయొచ్చు నెక్స్ట్ యాక్టర్గా చేయొచ్చు డాక్టర్గా చేయొచ్చు ఏ పని అయినా సరే ప్యాషన్తో చేసినప్పుడు దానికి చాలా అడ్డంకులు ఉంటాయి మేము చేసే పనిలో మా అమ్మ నాన్న ఏ రోజు కూడా నాన్న మీ పని ఈ పని చెయ్యొద్దు అని నాకు ఎప్పుడు కూడా అడగలేదు కానీ వాళ్ళు చెప్పే మాట ఒకటి మాత్రం ఖచ్చితంగా ఉంది నాన్న ఇరుగు పొరుగు వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు ఆ మాట ఖచ్చితంగా చెప్తున్నారు సో ప్రతి ఒక్కరికి చెప్తే ఏంటంటే వీలుంటే సపోర్ట్ చేయండి అమ్మ నాన్న దగ్గర వెళ్ళి మాత్రం అలాంటి మాటలు మాత్రం ఖచ్చితంగా చెప్పొద్దు ఎందుకంటే వాళ్ళ హృదయాలు ఫీల్ అయితే దానికంటే 100 రెట్లు ఎక్కువ మేము ఫీల్ అవుతాం
ఈ సినిమాకి చాలా మంది వర్క్ చేశారు టెక్నీషియన్స్ గాని యాక్టర్స్ గాని వాళ్ళు చేసే ప్రతి పని డే అండ్ నైట్ రాత్రి పగలు అనేది సంబంధం లేకుండా చేయడం జరిగింది ఇక్కడ పక్కనే ఉన్నారు మా అన్నయ్య కావచ్చు పక్కన ఉన్నది మా అన్నయ్య ఆయన డైరెక్టర్ నేను యాక్టర్ గా చేస్తున్నాను పక్కన హీరోయిన్ నాతో పాటు చేసింది ఈ సినిమాలో మమ్మల్ని అందంగా చిత్రీకరించడానికి మా డిఓపి క్రాంతి గారు చాలా కష్టపడ్డారు సార్ ఒకసారి ప్లీజ్ ఎప్పుడు కూడాను నేను నేను కూడా కొన్ని సినిమాలకి కెమెరా అసిస్టెంట్ గా వెళ్ళాను ఎవరు కూడాను టైం దాటిపోతే వర్క్ చేయలేదు కానీ క్రాంతి గారు మాత్రం టైం తో సంబంధం లేకుండా ఆ చేద్దామా ఆ ఓకే చేసేద్దాం ఆ ఇప్పుడు రెస్ట్ ఇద్దామా ఏం పర్లేదు బ్రో చేసేద్దాం ప్రతిదానికి కూడా సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందు పుషప్ చేసుకుంటూ వచ్చారు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ సినిమాలో పనిచేసే ప్రతి ఒక్కరూ చాలా మంది స్టేజ్ కింద ఉండొచ్చు స్టేజ్ పైన ఉండొచ్చు మా ప్రదీప్ మాత్రం ఎప్పుడు స్టేజ్ కో మూల ఉండిపోతాడు ప్రదీప్ ప్లీజ్ వన్స్ కమ్ ప్రదీప్ ఎప్పుడు వెనకాలే ఉండొచ్చు కానీ ప్రదీప్ ఈ సినిమాకి చాలా కష్టపడ్డాడు ఏంటంటే ప్రదీప్ ఒక రైల్వే స్టేషన్ లో వెళ్ళిపోతుంటే మా మధులో మాది సినిమా కోసం వాళ్ళకి ఎలా తెలిసిందో అయితే మాకు ఇన్ఫర్మేషన్ తెలీదు స్టేషన్ లో వెళ్ళిపోతుంటే ఆ అన్నయ్య కలిసినప్పుడు ప్రకాష్ గారికి ఇలా జయ గారికి ఇద్దరు స్టేషన్ లో కూర్చునేటప్పుడు అన్న మీరు సినిమా చేస్తున్నారంట కదా నేను మీతో వస్తానన్న నన్ను కూడా జాయిన్ చేసుకోండి అని రిక్వెస్ట్ చేసి అడిగారు సో చాలా మంది ఇలాగే వచ్చి వెళ్ళిపోతున్నారు కదా ఈ కుర్రోడు ఏంటో మరి ఉంటాడా వెళ్ళిపోతాడా ఏమీ అర్థం కాక చూస్తే కట్ చేస్తే నెల రోజుల్లో అన్న నా దగ్గర ఇంత డబ్బులు అయితే లేవు కానీ నా దగ్గర ఒక బైక్ ఉంది నేను మీ సినిమాకి చేయగలిగిందో ఏమైనా ఉందంటే నా బైక్ ఇచ్చేసి నీ సినిమాకి సపోర్ట్ చేస్తానని బైక్ అమ్మేశాడండి తన బైక్ అమ్మేసి మా సినిమాకి ఈరోజు సపోర్ట్ చేశాడు ప్రదీప్ ఇలా ఇంకా చాలా మంది చాలా విధాలుగా హెల్ప్ చేశారు ఇదే స్టేజ్ కింద ఉండి మా అక్క మా బావ హేమలత రాజేశ్వరరావు వాళ్ళిద్దరూ కిందే ఉండిపోయారు కాకపోతే ఈ సినిమాకి వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇచ్చిన మనీతో ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది ఇంకా చాలా మంది ఉన్నారు మా ఊరు నుంచి ఎక్కడో సుమారుగా 1000 కిలోమీటర్లు ఉంటుందండి శ్రీకాకుళం అంటే ఇక్కడికి కానీ మా మీద అభిమానంతో మేము చేసే సినిమాకి సపోర్ట్ చేయడానికి ఒక 30 మంది మా సినిమాకి సపోర్ట్ చేయడానికి రాజభవన్ నుండి ఇక్కడికి వచ్చారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నెక్స్ట్ సినిమాలోకి వస్తే డైరెక్టర్ ప్రకాష్ డైరెక్టర్ ప్రకాష్ అంటే నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను చిన్నప్పటి నుండి చూస్తాను ఏదో అన్నయ్య ఆయన పైన ఆయన చేసుకుంటున్నారు నా పని నేను చూసుకుంటున్నాను నేనేదో ఇంటర్మీడియట్ చదువుకుంటున్నానా డిగ్రీ చదువుకుంటున్నానా అని పక్కన పెడితే ఎప్పుడు కూడా నా అన్నయ్య నాకు తమ్ముడు ఎలా ఉండాలి అలా ఉండాలి అని చెప్తే నాకు ఎప్పుడు కూడా ఇక్కడ ఎక్కలేదు కొన్ని రోజులకి అన్నయ్య ఒక స్టోరీ పట్టుకొని వచ్చి తమ్ముడు ఇలా సినిమా చేద్దాం అనుకుంటున్నాను దానికంటే ముందు షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు తమ్ముడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ మొబైల్ కెమెరాతో బ్రెయిన్ అనే షార్ట్ ఫిల్మ్ 2018లో చేసామండి అది రవీంద్ర విద్యార్థి థియేటర్లో ప్లే చేయడం జరిగింది సో అది చాలా బలంగా కాన్ఫిడెన్స్ ఇవ్వడంతో ఈ సినిమా చేయడానికి మొదటి మెట్టుగా మాకు సపోర్టింగ్ దొరికింది బ్రెయిన్ అనే షార్ట్ ఫిల్మ్ ఎస్కేలం క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది ఖచ్చితంగా చూడండి ఆ సినిమా చూస్తే ఈ సినిమాకి ఎంతగా చేశామనేది ఆ కసి పట్టుదల ఏ విధంగా ఉండేదో డెఫినెట్లీ మీకు అర్థమవుతుంది కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మాటలు అనేవి ప్రతిదీ కూడాను చాలా అద్భుతంగా రచించారు ప్రతి మాట కూడా మీ హృదయానికి డెఫినెట్లీగా తగులుతుంది మీరు సినిమా చూసినంతసేపు మీ హృదయం అంతా ఒక ఫీల్లోకి వెళ్తుంది మీరు చూసే ప్రతి మూమెంట్ కూడా మిమ్మల్ని ఇంత చిన్న సినిమాని ఇంత అద్భుతంగా ఎలా చేయగలిగారు అనే ఒక ఫూల్ని ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది మరి ఈ సినిమాని ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడాను ఆగస్ట్ 18న ఈ సినిమా చూసి సపోర్ట్ చేస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఎప్పుడు మా పక్కన ఉండే మా బలం ఎప్పుడు కూడాను ఇలా సినిమా చేస్తున్నాం కదా ఎక్కడో చిన్న భయం వేస్తుందంటే హే ఏముందిలేరా ఉన్నాం కదా చూసుకుందాం ఈ సినిమా ఇంతవరకు రావడానికి మెయిన్ పిల్లర్ జయకుమార్ గారండి అందరూ ఒకసారి ఈయన కోసం గట్టిగా క్లాప్ ఈయన నటించే విధానం చూసి
క్లైమాక్స్ లో మీరు ఖచ్చితంగా చూస్తారు, ఖచ్చితంగా ఏడుస్తారండి. ఈ లాస్ట్ సీన్ ఖచ్చితంగా ఏడ్చుకుంటారు. మా వాడు ఆల్రెడీ చెప్పాడు సినిమా చూడడానికి కచ్చిబుల్ తీసుకెళ్ళండి అని. ఖచ్చితంగా తీసుకెళ్ళండి అన్న. లేట్గా వచ్చారు. మాకు పోస్ట్ ప్రొడక్షన్ చేసినటువంటి రమేష్ అన్న, అర్పిత మేడం అన్న, ఒకసారి స్టేజ్ మీదకి రండి. రండి అన్న, ఒకసారి రండి ప్లీజ్ రండి. అన్న వాళ్ళని కూడా నేను ఎంత విసిగిచ్చానంటే సమయం లేకపోయినా నైట్ అంతా కూర్చోబెట్టేవాళ్ళని వీళ్ళని. నమస్కారం అండి. మా టీంతో ఇదంతా అయింది. చాలా సంతోషంగా ఉంది ఇలా మా స్టూడియో నుంచి వరుసగా ఇలా సినిమాలు రిలీజ్ అవుతుండడం. ఎందుకంటే ఈ ఇయర్లోనే వరుసగా నాది 7th ఫిలిం అనుకుంటా. ఆల్మోస్ట్ మనం 80+ మూవీస్ మన ఆఫీస్లో రిలీజ్ చేస్తాం. చాలా సంతోషంగా ఉంది. ఇలా చిన్న సినిమాలను ప్రత్యేకించి నేను సపోర్ట్ ఎప్పుడు చేస్తూనే ఉంటాం మేము. విజన్ స్టూడియోస్ అంటే ఆల్రెడీ మార్కెట్లోకి ఇప్పుడు మార్కెట్లోకి వస్తుందని అందరూ అంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్ ప్రకాష్ అండ్ జై. అసలు సినిమా ఇంత దూరం వస్తుందా అని స్టార్టింగ్లో అనుకున్నాను, కానీ చాలా సంతోషంగా ఉంది ఇంత దూరం వచ్చినందుకు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అర్పిత మేడం కూడా ఒక రెండు మాటలు చెప్పండి మేడం. మదిలో మది టీంకి కంగ్రాచ్యులేషన్స్. ఇంత దూరం వస్తారని కూడా నేను కూడా అనుకోలేదు. చాలా కష్టపడ్డారు వీళ్ళు. డే అండ్ నైట్ సపోర్ట్ చేసాం బాగానే. వాళ్ళు కూడా అలాగే సపోర్ట్ చేసినట్లు కష్టపడ్డారు. ఈ టీంని సపోర్ట్ చేయండి మీరు కూడా. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చెప్పే మధులో మది జే అండ్ ప్రకాష్కి ఆల్ ది బెస్ట్, ఫుల్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా అనుకుంటాం. పేరు చెప్పండి ఒకసారి. నా పేరు అర్పిత. చాలా కష్టపడ్డారు వీళ్ళు. సినిమా అయితే తప్పకుండా చూడాల్సిందే. తను అన్నట్టు క్లైమాక్స్లో మట్టికి బాగా ఏడిపిస్తారు. ఓకే గుడ్. ప్రకాష్ అండ్ జైకి కంగ్రాచ్యులేషన్స్. ఇప్పుడు టెన్షన్ పోయింది కదా, ఇంకేమైనా మాట్లాడతారా? ఓకే థ్యాంక్ యూ సో మచ్. కెమెరా పెట్టలేదు ఇక్కడ. మధులో మది, మధులో మది, మధులో మది. ఇల్లు సౌండ్ ఎక్కడ నుండి కాదు, హాట్లో నుండి వస్తుంది. ఎలా వస్తుంది తెలుసా? పగబ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 గ
వయస్ అనుభవం కూడా తెలియదు నాకు తెలియకుండానే సినిమాకి వెళ్ళాను నేను ఎక్కడ టీవీలోన అడవిరావుడు సినిమా అర్ధరాత్రి వెళ్ళిపోయా నాకు తెలియదు ఏదో చూస్తున్నా ఇంటికి వస్తే మా నాన్న అమ్మ తిట్లో నాన్న అయితే చెనగొడ్డుడు సగరాత్రి సినిమా ఏంటో నీకు అనేసి అడవిరాముడు అంటే ప్రభాస్ కావండి ఎన్టీఆర్ గారి సినిమా అది ఏ టైమో నాకు తెలియదు కానీ బాగా గుర్తు అయితే ఆ రోజు రాత్రి ఫుల్ మెల్స్ పిచ్చే ఆ రోజు నుండి ఒక టైంలో ఇంద్ర సినిమా వచ్చింది ఇంద్ర సినిమాలో హైలైట్ సాంగ్ దాయి దాయిదమ్మ నేను అప్పటికి ఫోర్త్ క్లాస్ అందరూ నాకు తెలియదు అరే డాన్స్ బాగా చేస్తున్నా చేయరా 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 అంటే సరే స్కూల్ లాస్ట్ టైంలో అందరు కూడా అందరికి కూర్చోబెట్టారు త్రీ రౌండ్స్ స్ట్రైట్ లెఫ్ట్ రైట్ బ్యాక్ గోడ నేను అలాగే నేనే పాడుకుంటూ నేనే డాన్స్ వేసా దాయి దాయిదమ్మ అనేసా తాపు తాపు డ్రెస్సింగ్ స్టైల్ చిన్నప్పుడు ఎవరిది ఎలాగుంటుందో తెలుసు కదా అంటే కొంచెం క్లాస్ ఉండే వాళ్ళు అయితే మెయింటైన్ చేస్తారు మరీ మిడిల్ క్లాస్ అయితే మల్తాడు పెట్టేసి షర్ట్లు వేసేసి చెట్టికి షర్ట్కి ఆడలేకుండా చేస్తారు అప్పుడు స్టెప్ వేస్తే ఎలా ఉంటుందండి నేను స్టెప్ వేసా మల్తాడు జారిపోయింది చెట్టి జారిపోయింది అందరూ సిగ్గుపడ్డారు కానీ నాకు తెలియదు అది మళ్ళీ ఎగేసుకొని మల్తాడు ఎక్కేసి మళ్ళీ డాన్స్ వేసా మా అన్నపూర్ణ టీచర్ గారు అన్నారు సిగ్గులేదు అనేది మళ్ళీ మల్తాడు ఎగేస్తుంది మరి డాన్స్ వేస్తున్నాడు అని నవ్వారు అంత పిచ్చండి సినిమా అంటే ఇంకా ఉంది నా జర్నీ మా జర్నీ ఏ మూల నుండి మొదలు పెట్టాలో నాకు అర్థం కావట్లేదు ఇందాక ట్రైలర్లో జూ 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 అంటూ తిరిగాయి కదా మ్యాజిక్స్ బ్రెయిన్లో అలా తిరుగుతున్నాయి ఏ మూల నుండి మొదలు పెట్టాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు దండోజ్ మాస్టర్ సార్ ఒకసారి నా కోసం స్టేజ్ మీదకి రండి ఒకసారి సార్ 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 మేము ఎంత కష్టపడ్డా అరే ముందుకి ఎలా వెళ్తావురా ఎలా వెళ్తావురా పిచ్చి కుక్కల్లా తిరిగాం పిచ్చి కుక్కల్లా సార్ ఎలా అంటే యాక్టర్ కావాలి డైరెక్టర్ కావాలి ఇంకా కమెడియన్స్ కావాలి ఎవరు రాలా
కానీ సార్ ఇదే స్టేజ్ లో ఇక్కడ ఆ లాస్ట్ బెంచ్ లో పరిచయం అయ్యారు. అది కూడా నేను సార్ని పరిచయం అవ్వాలా? మన మధ్యలో మధ్య అనే టైటిల్ పోస్టర్ ని అది చూసి నాన్న ఒకసారి రా నాన్న ఒకసారి ఇదేంటిది అని వివరాలన్నీ అడిగి బా సూపర్ అమ్మా మధ్యలో మధ్య టైటిల్ క్యాచిగా ఉంది సూపర్ అబ్బా అని ఇంప్రెస్ అయ్యి మమ్మల్ని రామలక్ష్మణ్ మాస్టర్ సార్ గారి దగ్గరికి, బలగం హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ దగ్గరికి, ఇంకా ఈరోజు రామలక్ష్మణ్ సార్ కూడా రావాలి కాకపోతే వేరే షూట్ లో ఉన్నారు. సార్ సాయి శక్తిలో ప్రయత్నించారు కాకపోతే కొంచెం వర్కౌట్ అవ్వాలి. ఈరోజు ఆయన దయ ఫస్ట్ స్టెప్. మేమెంత సినిమాలు అందరూ చేస్తారండి, నిజంగా సినిమాలు డబ్బు అప్పులు ఇచ్చే వాళ్ళు ఉండని లేకపోతే సొంతంగా డబ్బు ఉండని సినిమా చేసేయడం వేరు. కానీ ఈరోజు పాస్టర్ వరకు ఈ స్టేజ్ వరకు వస్తుందంటే దాని వెనక బ్యాక్ బోన్ ఎవరున్నారు అనేదే ఇంపార్టెంట్. చూస్తున్నారు కదండి మన ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ ఇక్కడ నీ దగ్గర ఒక మాట మాట్లాడి పక్కకి వెళ్ళేసరికి అరే ఆడి ఎర్రి అలా అంటారు. పక్కకి వెళ్ళేసరికి అరే బావా నువ్వు సూపర్ రా సూపర్ ఎక్సలెంట్ అనేసి మాట్లాడతారు. పక్కకి వెళ్ళేసరికి ఆడ సినిమాలు చేస్తున్నాడు దేనికి పనికి వస్తాడు రా అంటారు. కానీ సార్ నిజంగా ఈరోజు రామలక్ష్మణ్ సార్కి మొదటి మెట్టు మాకు అది. ఆ రోజు ఫుల్ వర్షం అయినా కానీ నాన్న ఎందుకు లేట్ వచ్చారు రండి కైనా చేద్దాం అనేసి మాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఇప్పటికీ సార్ని అప్రోచ్ అవుతూనే ఉన్నాం. ఈ సినిమాలో విజువల్స్ చూశారు కదా, క్రాంతి మేళా చాలా బ్యూటిఫుల్గా చేశాడండి. నిజంగా చలికాలం బాగా చలికాలం, ఇందులో చేసిన యాక్టర్లు కానీ టెక్నీషియన్స్ కానీ డిసెంబర్ నెల అంటే ఎంత చలి ఉంటుందో మీకు తెలుసు. సూపర్ చేశారు, ఎందుకంటే అందరం కసి రక్తం మరుగుతుంది మేము కూడా సినిమాల్లో ఇంప్రూవ్ చేసుకోవాలనేసి. క్రాంతి నీల గారు చాలా థ్యాంక్స్ అండి. దీన్ని డిఐ చేసిన ఆదిత్య లల్ల అన్న అసలు ఓపిక నిదర్శనం అన్న. నిజంగా ఎంత డిస్టర్బ్ చేశామంటే ఈవెన్ ఈ రోజు వరకు కూడా డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాం. అయినా చాలా కూల్గా, అసలు కోపం అనేది రాదు అన్నకి. సూపర్, అసలు నిజంగా మైండ్ బ్లాక్. మ్యూజిక్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇలా ఒరే నీ అమ్మకాడు వాడ వదలంట్రా అన్న. మేము చేయాలంటే చేయాలి, మంచిగా చేద్దాం అన్న. పొద్దున్న వరకు కూర్చొని అలా రాత్రులు కూర్చొని సౌండ్ ఎఫెక్ట్స్ ఇవి వేస్తూ మిక్సింగ్ చేసి చాలా కష్టపడ్డారు అన్న. కష్టపడ్డారు కాదు, ఇష్టపడి చేశారు. థ్యాంక్స్ అన్న. బేసిక్గా నేను చాలా మూవీస్ చేశాను, పెద్ద మూవీస్ కూడా. వీళ్ళ ఇంట్రెస్ట్ చూసి ఇంకా బెటర్ అవుట్ చేయాలి, ఇంకా బెటర్ అవుట్పుట్ తీయాలి. డే నైట్ అంతా ఎక్కువ వర్క్ చేసేవాళ్ళం. ఇగో మన లైవ్ చేశాడు ఫాలో ఎఫెక్ట్స్ లంకి. వీళ్ళ ఇంట్రెస్ట్ చూసి మాకు చాలా ఇష్టం వేసింది. ఇంకా నైట్ అంతా వర్క్ చేస్తానే ఉన్నాం, ఇంకా బెటర్ అవుట్ తీయాలి, ప్రొడక్ట్ ఇంకా బాగా చేయాలి అని. థ్యాంక్ యూ. ఈ లిటిల్ ఛాన్స్ తో కూడా మాట్లాడిద్దాము. వాళ్ళ డాడీ హీరో అయ్యారు, వాళ్ళెంత ఇది ఒక హలో అందరికీ నమస్కారం. మా నాన్న ఈ మదిలో మది సినిమా తీయడం వల్ల నాకెంతో హ్యాపీగా ఉంది. మదిలో మది సినిమాకి అందరు రావాలి. డబ్బింగ్ చెప్పారు వీళ్ళిద్దరు కాదు, ఇంటి దగ్గర నుంచి ట్రైనింగ్ ఇచ్చారా? లేదండి, ట్రైనింగ్ వీళ్ళకేం లేదు. వీళ్ళిద్దరు చాకులు. స్కూల్లో రీసెంట్ గా 5th క్లాస్ జాయిన్ అయ్యాడు, బట్ ఇలా స్పీచ్ ఇచ్చినందుకు మెడల్ కూడా ఇచ్చారు ఆడికి. ఇద్దరు క్లవర్ స్టూడెంట్. స్పీచ్ లో చాలా మంచి గ్రిప్ ఉందన్నమాట. సో మీ నాన్న హీరో అయ్యారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మరి సినిమా మీకు స్కూల్లో ఎలా అంటున్నారు మీ ఫ్రెండ్స్, మీ డాడీ హీరో రా అని అంటున్నారా? ఎస్ అంటున్నారా? ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. అవును, ఫస్ట్ నీ పేరు చెప్పు. మై నేమ్ ఇస్ దీపక్. యువర్ నేమ్ ఇస్ దీపక్. సో దీపక్ నువ్వు పెద్దగా ఏమవుతావు? సైంటిస్ట్. నీ పేరు? ప్రదీప్. ప్రదీప్, నువ్వు చెప్పు మీ డాడీ గురించి. మీ డాడీ హీరో కదా, అవునా? సినిమా మదిలో మది సినిమా 18th రిలీజ్ అవుతుంది, మరి నీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది. నువ్వేమవుతావు పెద్దయిన తర్వాత? ఆర్మీ. ఓ